నమస్కారం బిఎన్ఎస్ టీవీలోకి మీకు స్వాగతం ఇగో మన బైన్సపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ యొక్క చేతిని దుండగుడు పడగొట్టిండు కదా గ్రంథుకే మన బైన్సపట్నంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ప్రతి గల్లీ గల్లీ వాడ వాడ నుంచి అందరు రోడ్లపైకి వచ్చి ఇగో నినాదాలు ఇస్తూ ఆ దుండగుణ్ణి వెంబడే ఉరి శిక్ష వేయాలని అందరూ ప్రతి ఊళ్ళో ముదొల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఊళ్ళో ఉన్న దళిత బిడ్డ రోడ్డు మీద వచ్చి ఇగో నినాదాలు ఇచ్చుకుంటా ఇగో గవర్నమెంట్కు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కు కానీ కోరిళ్ళు అయితే ఈ ముచ్చట 4 రోజుల నుంచి నడుస్తూనే ఉన్నది కానీ 2 రోజుల నుంచి అందరూ ఇప్పుడు శాంతించిళ్ళు ఈ ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాలను కూల్చేయడము మీరు పనిగా పెట్టుకున్నారు మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారం కోసం ఇప్పుడు కలిసికట్టుగా రాబోయే తరుణంలో ఈ బైసాంటి కేంద్రంలో మీరు మత ఘర్షణలు కానీ కుల ఘర్షణలు కానీ పుట్టించడానికి కల్పించడానికి మీరు కంకణం కట్టుకున్నారని మాకు బైసలో ఎప్పుడు జరిగినటువంటి దుర్ఘటన ఈరోజు జరిగిందంటే రాజకీయ కోణంలో మమ్మల్ని విడదీసి ఇంకా మా ఓట్లను దండుకొని మా ఓట్లు కూడా విడిపోవడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు రాబోయే దినంలో మీకు మంచి గుణపాఠం చెప్తామని మేము ఖబర్దారని మీకు సమానంగా మా మనోభావాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి ఎందుకంటే డాక్టర్ బిఆర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అందరికీ స్ఫూర్తిదాయకం ప్రతి ఒక్క కమ్యూనిటీ దాని ద్వారా ఇవాళ లబ్ధి పొందుతుంది అందువలన మేమేం కోరుకుంటున్నామంటే ఎవరైతే ఈ కుట్రకు పాల్పడ్డారో వాళ్లను కఠినంగా శిక్షించాలి ఇంకా పూర్తిగా విచారణ చేపట్టి దీని వెనకాల ఎవరిదైనా హస్తం ఉంటే వాళ్లను కూడా కఠినంగా శిక్షించాలి ఇంకొకటి ఏం కోరుకుంటున్నామంటే ఈ ముదోల్ కాన్స్టిట్యూన్సీలో దళిత్ ముస్లిం ఐక్యత అనేది చాలా ఉంది ఇప్పటి ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కొంచెం చిత్తశుద్ధి ఉండాలి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతకు ఇలాంటి సంఘటన జరిగిందంటే మన భారతదేశానికి సంఘటన జరిగినట్టు ఈరోజు మాన మారగలే కాదు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రతి కులాలు అన్ని కులాల వారు వచ్చి మన భారత రాజ్యాంగ నిర్మాత గారికి మానాభిషేకం చేయాలని दुश्मन का खून भी लेते अरे लोग तो मुर्दारों को काटते लेकिन जो बाबा साहब अम्बेडकर के प्रतिमा को जो सीता है उनको तो हम जिंदा काट देते ఎవరున్నారో మాకు 24 గంటలు ఒకవేళ పోలీసులు గానీ ఎవరన్నా గానీ రిపోర్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కాదు కదా తెలంగాణ మొత్తం 24 గంటలు బంద్ చేసి మనం ధర్నా చేయగలుగుతాం జై భీమ్ బోలో 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 జై భీమ